హాయ్ వెల్కమ్ టు ఫ్రెండ్ ఎడ్యుకేషన్ ఈ వీడియోలో ట్వంటీ నైన్త్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ని జరిగిన టెట్ ఎగ్జామ్లో అడిగిన సైకాలజీకి సంబంధించిన బిట్స్ను చూసే ముందు మీలో ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ కనుక చూడకపోతే ప్లేలిస్ట్ లింక్ అనేది ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉంది వెళ్ళి చెక్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫస్ట్ బిట్ చూద్దాం తల్లిదండ్రులు పిల్లలకు తగిన స్వయం ప్రతిపత్తిని ఇచ్చే పెంపక శైలి ఆప్షన్ వన్ సాధికారతత్వ ఆప్షన్ టూ అంగీకారతత్వ ఆప్షన్ త్రీ నిరంకుశతత్వ ఆప్షన్ ఫోర్ జోక్యరహిత కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ సాధికారతత్వ పెంపక శైలి తల్లిదండ్రులు పిల్లలకు తగిన స్వయం ప్రతిపత్తిని ఇచ్చే పెంపక శైలి సాధికారతత్వ పెంపక శైలి నెక్స్ట్ బిట్ అభ్యసనం జరిగే కాలం ఆప్షన్ వన్ ఒకటి నుండి ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఆప్షన్ టూ గర్భధారణ నుండి చనిపోయే వరకు ఆప్షన్ త్రీ పుట్టినప్పుడు నుండి చనిపోయే వరకు ఆప్షన్ ఫోర్ మూడు నుండి పద్దెనిమిది సంవత్సరముల వరకు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ పుట్టినప్పుడు నుండి చనిపోయే వరకు కూడా అభ్యసనం అనేది జరుగుతుంది అభ్యసనం జరిగే కాలం పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు నెక్స్ట్ బిట్ బెదిరించడం అనేది ఆప్షన్ వన్ మానసిక పీడనం ఆప్షన్ టూ భౌతిక పీడనం ఆప్షన్ త్రీ లైంగిక పీడనం ఆప్షన్ ఫోర్ ఆర్థిక పీడనం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ మానసిక పీడనం బెదిరించడం అనేది మానసిక పీడనం నెక్స్ట్ బిట్ క్రింది వాణిలో స్వీయ వనరులు ఆప్షన్ వన్ నివాస ప్రాంతం మరియు ఆర్థిక స్థాయి ఆప్షన్ టూ ప్రకృతి మరియు వార్తాపత్రికలు ఆప్షన్ త్రీ కంప్యూటర్ మరియు ఇంటర్నెట్ ఆప్షన్ ఫోర్ ప్రజ్ఞ మరియు ఆలోచన కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ప్రజ్ఞ మరియు ఆలోచన స్వీయ వనరులు ఏంటంటే ప్రజ్ఞ మరియు ఆలోచన నెక్స్ట్ బిట్టు మధ్యాహ్న భోజన పథకం అమలుపరచడానికి గల కారణం ఆప్షన్ వన్ పిల్లల సాంఘిక అవసరాలను తీర్చడం ఆప్షన్ టూ పిల్లల ప్రాథమిక అవసరాలను తీర్చడం ఆప్షన్ త్రీ పిల్లల ద్వితీయ అవసరాలను తీర్చడం ఆప్షన్ ఫోర్ పిల్లల మానసిక అవసరాలను తీర్చడం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ పిల్లల ప్రాథమిక అవసరాలను తీర్చడం మధ్యాహ్న భోజన పథకం అమలుపరచడానికి గల కారణం ఏంటంటే పిల్లల ప్రాథమిక అవసరాలను తీర్చడం నెక్స్ట్ బిట్ వస్తు స్థిరత్వ భావన ఏర్పడే దశ ఆప్షన్ వన్ పూర్వ ప్రచాలక దశ ఆప్షన్ టూ ఇంద్రియ చాలక దశ ఆప్షన్ త్రీ మూర్త ప్రచాలక దశ ఆప్షన్ ఫోర్ అమూర్త ప్రచాలక దశ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ ఇంద్రియ చాలక దశ వస్తు స్థిరత్వ భావన ఏర్పడే దశ ఇంద్రియ చాలక దశ ఇంద్రియ చాలక దశలో వస్తు స్థిరత్వ భావన ఏర్పడుతుంది నెక్స్ట్ బిట్ ఆంధ్రప్రదేశ్లో విద్యా కార్యక్రమం ఎల్ఐపి అనగా ఆప్షన్ వన్ అక్షరాస్యత అభివృద్ధి కార్యక్రమం ఆప్షన్ టూ అభ్యసన అభివృద్ధి కార్యక్రమం ఆప్షన్ త్రీ భాషా అభివృద్ధి కార్యక్రమం ఆప్షన్ ఫోర్ నాయకత్వ అభివృద్ధి కార్యక్రమం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ అభ్యసన అభివృద్ధి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో విద్యా కార్యక్రమం ఎల్ఐపి అనగా అభ్యసన అభివృద్ధి కార్యక్రమం నెక్స్ట్ బిట్ క్రింది వాణిలో అనువంశకంగా ప్రాప్తించి శిక్షణ ద్వారా అభివృద్ధి చెందేది ఆప్షన్ వన్ వైఖరులు ఆప్షన్ టూ లక్షణాంశాలు ఆప్షన్ త్రీ సహజ సామర్థ్యాలు ఆప్షన్ ఫోర్ అలవాట్లు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ సహజ సామర్థ్యాలు సహజ సామర్థ్యాలు అనేది అనువంశకంగా ప్రాప్తించి శిక్షణ ద్వారా అభివృద్ధి చెందుతాయి నెక్స్ట్ బిట్ పిల్లలలో భావనోద్భవమును సులభతరం చేయడానికి ఉపాధ్యాయుడు ఆప్షన్ వన్ బట్టి స్మృతిని ప్రోత్సహించాలి ఆప్షన్ టూ ప్రత్యక్ష అనుభవాలకు ప్రాధాన్యతనివ్వాలి ఆప్షన్ త్రీ ఉపన్యాస బోధనా పద్ధతిపై మాత్రమే ఆధారపడాలి ఆప్షన్ ఫోర్ చర్చలలో ఉదాహరణలు ఉపయోగించరాదు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ ప్రత్యక్ష అనుభవాలకు ప్రాధాన్యతనివ్వాలి పిల్లలలో భావనోద్భవమును సులభతరం చేయడానికి ఉపాధ్యాయుడు అనేది ప్రత్యక్ష అనుభవాలకు ప్రాధాన్యతనివ్వాలి నెక్స్ట్ బిట్ ఈఎల్ థార్న్టైక్ ప్రతిపాదించిన ప్రజ్ఞా సిద్ధాంతం ఆప్షన్ వన్ సామూహిక కారక సిద్ధాంతం ఆప్షన్ టూ ఏకకారక సిద్ధాంతం ఆప్షన్ త్రీ ద్వికారక సిద్ధాంతం ఆప్షన్ ఫోర్ బహుకారక సిద్ధాంతం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ బహుకారక సిద్ధాంతం ఈఎల్ తార్న్డైక్ ప్ర ప్రతిపాదించిన ప్రజ్ఞా సిద్ధాంతం ఏంటంటే బహుకారక సిద్ధాంతం నెక్స్ట్ బిట్ రాష్ట్రంలో మొదటి ర్యాంకు వచ్చిన విద్యార్థిని తన అనుభవాలను ఆలోచనలను చెప్పబనటం ఆప్షన్ వన్ అంతః పరిశీలన పద్ధతి ఆప్షన్ టూ సర్వే పద్ధతి ఆప్షన్ త్రీ వ్యక్తి చరిత్ర అధ్యయన పద్ధతి ఆప్షన్ ఫోర్ ప్రయోగ పద్ధతి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ అంత పరిశీలన పద్ధతి రాష్ట్రంలో మొదటి ర్యాంకు వచ్చిన విద్యార్థిని తన అనుభవాలను ఆలోచనలను చెప్పడం అనేది అంత పరిశీలన పద్ధతి నెక్స్ట్ బిట్ ఐసిటి అనగా ఆప్షన్ వన్ ఇంటర్నెట్ అండ్ కంప్యూటర్ టెక్నాలజీ ఆప్షన్ టూ ఇన్ఫర్మేషన్ అండ్ కంప్యూటర్ టెక్నాలజీ ఆప్షన్ త్రీ ఇంటర్నెట్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఆప్షన్ ఫోర్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఐసిటి అనగా ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ నెక్స్ట్ బిట్ మనం చేసే పనులను సమర్థించి చెప్పుకునే రక్షక తంత్రం ఆప్షన్ వన్ ప్రక్షేపణం ఆప్షన్ టూ హేతికీకరణం ఆప్షన్ త్రీ తదాత్మీకరణం ఆప్షన్ ఫోర్ విస్థాపనం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ కరణం మనం చేసే పనులు సమర్థించుకునే రక్షక తంత్రం ఏంటంటే కరణం నెక్స్ట్ బిట్ కృత్యాల ద్వారా అనుభవాత్మక అభ్యసనం జరిగేది ఆప్షన్ వన్ విషయ కేంద్రీకృత నమూనాలో ఆప్షన్ టూ ఉపాధ్యాయ కేంద్రీకృత నమూనాలో ఆప్షన్ త్రీ అభ్యాసక కేంద్రీకృత నమూనాలో ఆప్షన్ ఫోర్ తరగతి కేంద్రీకృత నమూనాలో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ అభ్యాసక కేంద్రీకృత నమూనాలో కృత్యాల ద్వారా అనుభవాత్మక అభ్యసనం జరుగుతుంది నెక్స్ట్ బిట్ ప్రతిస్పందించుట మరియు విలువ కట్టుట అనేవి ఈ రంగానికి చెందినవి ఆప్షన్ వన్ మానసిక చలనాత్మక రంగం ఆప్షన్ టూ జ్ఞానాత్మక రంగం ఆప్షన్ త్రీ విద్యారంగం ఆప్షన్ ఫోర్ భావావేశ రంగం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ భావావేశ రంగం ప్రతిస్పందించుట మరియు విలువ కట్టుట అనేవి భావావేశ రంగానికి చెందినవి నెక్స్ట్ బిట్ తాడును చూసి పాము అని భయపడడం ఆప్షన్ వన్ భ్రమ ఆప్షన్ టూ డెజావు ఆప్షన్ త్రీ విభ్రమ ఆప్షన్ ఫోర్ అసాధ్యాన్ని ఊహించడం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ భ్రమ తాడును చూసి పాము అని భయపడడం ఏంటంటే భ్రమ నెక్స్ట్ బిట్ పాఠశాల దశలోని పిల్లలు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి ఆప్షన్ వన్ స్వయం ప్రతిపత్తి సందేహం ఆప్షన్ టూ చొరవ చూపడం తప్పు చేశానన్న భావన ఆప్షన్ త్రీ శ్రమించడం న్యూన్యత ఆప్షన్ ఫోర్ పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ శ్రమించడం మరియు న్యూనత పాఠశాల దశలోని పిల్లలు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి ఏంటంటే శ్రమించడం మరియు న్యూనత నెక్స్ట్ బిట్ వైగాట్స్కి అభ్యసన సిద్ధాంతాన్ని ఎలా కూడా అంటారు ఆప్షన్ వన్ సన్యానాత్మక అభ్యసన సిద్ధాంతం ఆప్షన్ టూ అంతరిదృష్టి అభ్యసన సిద్ధాంతం ఆప్షన్ త్రీ పరిశీలన అభ్యసన సిద్ధాంతం ఆప్షన్ ఫోర్ నిర్మాణాత్మక అభ్యసన సిద్ధాంతం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నిర్మాణాత్మక అభ్యసన సిద్ధాంతం వైగాడ్స్కి అభ్యసన సిద్ధాంతాన్ని నిర్మాణాత్మక అభ్యసన సిద్ధాంతం అని కూడా అంటారు నెక్స్ట్ బిట్ బోధనా లక్ష్యాలను రూపొందించడం ఈ దశలో జరుగుతుంది ఆప్షన్ వన్ ఉత్తర చర్యాత్మక దశ ఆప్షన్ టూ పరస్పర చర్యాత్మక దశ ఆప్షన్ త్రీ చర్యాత్మక దశ ఆప్షన్ ఫోర్ అభ్యాసక చర్యాత్మక దశ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ చర్యాత్మక దశ బోధనా లక్ష్యాలను రూపొందించడం అనేది చర్యాత్మక దశలో జరుగుతుంది నెక్స్ట్ బిట్ టైప్ రైటింగ్లో బాగా ప్రావీణ్యం కలిగిన వ్యక్తి కంప్యూటర్పై డిటిపి పని చేసేటప్పుడు జరిగే అభ్యసన బదలాయింపు ఆప్షన్ వన్ ప్రతికూల బదలాయింపు ఆప్షన్ టూ అనుకూల బదలాయింపు ఆప్షన్ త్రీ శూన్య బదలాయింపు ఆప్షన్ ఫోర్ ద్విపాశ బదలాయింపు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ అనుకూల బదలాయింపు జరుగుతుంది నెక్స్ట్ బిట్ స్కిన్నర్ ప్రకారం పిల్లలు భాషను వీటి ద్వారా నేర్చుకుంటారు ఆప్షన్ వన్ అనుకరణ మరియు పునర్బలనం ఆప్షన్ టూ పరిశీలన మరియు అనుకరణ ఆప్షన్ త్రీ అంతర్గత సామర్థ్యం ఆప్షన్ ఫోర్ పరిశీలన మరియు పునర్బలనం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ అనుకరణ మరియు పునర్బలనం ద్వారా స్కిన్నర్ ప్రకారం పిల్లలు భాషను నేర్చుకుంటారు నెక్స్ట్ బిట్ ట్రాఫిక్ సిగ్నల్స్కు డ్రైవర్లు ప్రతిస్పందించే విధానం ఈ నియమానికి ఉదాహరణ ఆప్షన్ వన్ సామాన్యీకరణ నియమం ఆప్షన్ టూ విరమణ నియమం ఆప్షన్ త్రీ ఫలిత నియమం ఆప్షన్ ఫోర్ విచక్షణ నియమం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ విచక్షణ నియమం ట్రాఫిక్ సిగ్నల్స్కు డ్రైవర్లు ప్రతిస్పందించే విధానం అనేది విచక్షణ నియమానికి ఉదాహరణ నెక్స్ట్ బిట్ ఓపెన్ ఎడ్యుకేషనల్ రీసోర్సెస్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఆప్షన్ వన్ విద్యా సంస్థల కోసం డబ్బు సమీకరించడం ఆప్షన్ టూ విద్యలో ప్రత్యేకతను ప్రోత్సహించడం ఆప్షన్ త్రీ అభ్యసన వనరులను పరిమితం చేయటం ఆప్షన్ ఫోర్ ఉచిత మరియు అందుబాటులో ఉండే అభ్యసన సామాగ్రిని అందించడం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఉచిత మరియు అందుబాటులో ఉండే అభ్యసన సామాగ్రిని అందించడం అనేది ఓపెన్ ఎడ్యుకేషనల్ రీసోర్సెస్ యొక్క ప్రాథమిక లక్ష్యం నెక్స్ట్ బిట్ కోహెన్ అనే శాస్త్రవేత్త ప్రకారం చూడడం ద్వారా జరిగే అభ్యసనం ఆప్షన్ వన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆప్షన్ టూ ఎయిటీ త్రీ పర్సెంట్ ఆప్షన్ త్రీ నైంటీ పర్సెంట్ ఆప్షన్ ఫోర్ సిక్స్టీ ఫోర్ పర్సెంట్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ ఎయిటీ త్రీ పర్సెంట్ కోహెన్ అనే శాస్త్రవేత్త ప్రకారం చూడడం ద్వారా ఎయిటీ త్రీ పర్సెంట్ అభ్యసనం జరుగుతుందని వివరించారు నెక్స్ట్ బిట్ క్రిందివాణిలో ప్రక్షేపక పరీక్ష ఆప్షన్ వన్ మూర్తిమత్వ శోధికలు ఆప్షన్ టూ రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసిస్ మ్యాట్రసెస్ ఆప్షన్ త్రీ వ్యక్తి చరిత్ర అధ్యయనం ఆప్షన్ ఫోర్ ఇతి వృత్త గ్రాహ్యక పరీక్ష కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఇతి వృత్త గ్రాహ్యక పరీక్ష అనేది ప్రక్షేపక పరీక్ష నెక్స్ట్ బిట్ వీరిని నేర్పగల మానసిక వికలాంగులుగా పరిగణిస్తారు ఆప్షన్ వన్ మిత బుద్ధిమాన్యులు ఆప్షన్ టూ స్వల్ప బుద్ధిమాన్యులు ఆప్షన్ త్రీ తీవ్ర బుద్ధిమాన్యులు ఆప్షన్ ఫోర్ సంపూర్ణ బుద్ధిమాన్యులు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ స్వల్ప బుద్ధి మాన్యులను విద్యా నేర్పగల మానసిక వికలాంగులుగా పరిగణిస్తారు నెక్స్ట్ బిట్ కార్యక్రమయుత అభ్యసనం ఈ సిద్ధాంత ఫలితం ఆప్షన్ వన్ శాస్త్రీయ నిబంధనం ఆప్షన్ టూ కార్యసాధన నిబంధనం ఆప్షన్ త్రీ యత్నదోష అభ్యసనం ఆప్షన్ ఫోర్ అంతర్దృష్టి అభ్యసనం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ కార్యసాధన నిబంధనం కార్యసాధన నిబంధన సిద్ధాంతం యొక్క ఫలితం నెక్స్ట్ బిట్ విద్యార్థుల పనితీరును మెరుగుపరచడానికి చేసే మదింపు ఆప్షన్ వన్ అభ్యసనం యొక్క మదింపు ఆప్షన్ టూ అభ్యసనం చేత మదింపు ఆప్షన్ త్రీ అభ్యసనం కొరకు మదింపు ఆప్షన్ ఫోర్ అభ్యసనం జరిగేటప్పుడు మదింపు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ అభ్యసనం కొరకు మదింపు అనేది విద్యార్థుల పనితీరును మెరుగుపరచడానికి చేసే మదింపు నెక్స్ట్ బిట్ మొదటి పిల్లవాడు వస్తువును పట్టుకోవడానికి మొత్తం చేతిని ఉపయోగించి తర్వాత చేతి వేళ్లతో పట్టుకోగలగడం అనేది వి ఈ వికాస సూత్రం ఆప్షన్ వన్ వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి ఆప్షన్ టూ వికాసం ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుంది ఆప్షన్ త్రీ వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది ఆప్షన్ ఫోర్ వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది పిల్లవాడు మొదట వస్తువును పట్టుకోవడానికి మొత్తం చేతిని ఉపయోగించి తర్వాత చేతివేళ్లతో పట్టుకోగలగడంలోని వికాస సూత్రం ఏంటంటే వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది నెక్స్ట్ బిట్ స్మృతిపై ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త ఆప్షన్ వన్ సిగ్మండ్ ఫ్రాయిడ్ ఆప్షన్ టూ ఈఎల్ థార్న్డైక్ ఆప్షన్ త్రీ డబ్ల్యూబి వాట్సన్ ఆప్షన్ ఫోర్ ఎబ్బింగ్ హౌస్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఎబ్బింగ్ హౌస్ స్మృతిపై ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త ఎవరండే ఎబ్బింగ్ హౌస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్